ఏజెన్సీ ప్రాంత శివార్లలో కనీస వస్తు లేకుండా నివసిస్తున్న పేద ప్రజల గోడును పట్టించుకునే నాదుడే లేరని ఆయా కాలనీల్లో పర్యటించిన తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజా ఎదుట బాధితులు తమ గోడు విన్నవించుకున్నారు. నియోజకవర్గంలోనే తుఫాన్తో దెబ్బతిన్న పంటలను వరపుల రాజా పర్యటించి నష్టపోయిన పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరపుల రాజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతులను ఆదుకుంటామనే ప్రచారం తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు. వరి పత్తి పంటలకు రైతులు భారీగా పెట్టుబడి పెట్టారని పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నియోజకవర్గంలో నష్టపోయిన పంటలను అధికారులు పర్యటించకుండా పంటలను అంచనా వేస్తున్నామని అధికారులు ప్రకటనలు చేయడం మంచిది కాదన్నారు. తక్షణమే అధికారులు ప్రతి గ్రామంలో నష్టపోయిన పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు 50% నష్టపరిహారం అందించాలని రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, యాళ్ల జగదీష్, చీకట్ల నాని, నిమ్మల రాంబాబు, కోల ధనబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ పాటికి పాయ అయిపోతుంది, పెద్ద పాయ అవుతుందండి. ఆ పాయ అవ్వేది పాయ ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వదు సార్. ఇంకా అంతే సార్, ఇంకా మా పరిస్థితులు ఎన్ని మందులు కొట్టినా ఇంకా తయారవద్దు సార్. మొన్న 3 నెలల క్రితం 4 లక్షల దాకా పోయిందండి. మళ్ళీ అప్పు సొప్పు చేసి మళ్ళీ పండించాం సార్. ఇప్పటికి వచ్చి ఏ అధికారి కూడా ఏటమ్మా ఉల్లి పండిస్తున్నారో, ఇంత విలువైన పంట పండిస్తున్నారు ఏటనే అడిగే నాదిరి కనిపించలేదండి. మా రైతు ఇంకా ఇప్పుడు ఎవరిన అధికారులు వచ్చారా? మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? పోయినాక దారి లేక కులిపోవడం అంటే నీరు రాగిలో మరిపోదు, నీరు ఎప్పుడైతే కులిపోతుంది.